హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ బ్రదర్స్. ఈరోజు ఎపిసోడ్ మనము అశోక్ నగర క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మన బ్రాంచ్ నుండి చూస్తున్నామండి. ఈ ఎపిసోడ్లో మనము ప్యూర్ ఇక్కత్ డిజైన్ను మనం చూస్తాం. ప్యూర్ ఇక్కత్ పట్టులు వచ్చేటువంటి డిజైన్స్ అన్నమాట. మంచి ట్రెడిషనల్ ఐటమ్ అండి. మన ఇండియాలోనే గుర్తింపు పొందినటువంటి ఐటము, ముఖ్యంగా మన తెలంగాణకి పేటెంట్ ఉన్నటువంటి ఐటమ్ అన్నమాట. ఇదంతా కూడా ప్యూర్ ఇక్కత్ పట్టు. దీంట్లో వచ్చేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కత్తులో మనకి డిఫరెంట్ ఐటము అంటేనండి, ఫస్ట్ క్వాలిటీ వైజ్గా అంటే దీంట్లో వచ్చేటువంటి పట్టు, దాంట్లో ఉన్నటువంటి థిక్నెస్ వారీగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇందులో వాడేటువంటి డిజైన్స్, డిజైన్ పరంగా కూడా ఇందులో ముఖ్యంగా డిజైన్ పరంగా రేట్స్ అనేది చాలా డిఫరెంట్ వస్తుందండి. సింగిల్ ఇక్కత్తు, డబల్ ఇక్కత్ అని టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు మనం చూసే వెరైటీ అంతా కూడా ఏంటంటే డబల్ ఇక్కత్ అన్నమాట. అలాగే క్వాలిటీ పరంగా తీసుకున్నప్పుడు మనం వచ్చేసి డబల్ వార్ప్ అంటామండి. అంటే క్లాత్ అనేది థిక్గా ఉంటుంది, మీరు ఎంత నలిపినా కూడా నలగదన్నమాట చీర. అంతటి క్వాలిటీ అనేది దీనికి ఉంటుంది. చూడండి, మనం నలిపినా కూడా మనకు ఆ ముడతను అనేది కూడా కనిపించదు అన్నమాట. అలాంటి క్వాలిటీ అనేది దీంట్లో ఉంటుంది. మంచి హై క్వాలిటీతో తయారు చేసినటువంటి డిజైనర్ వేరు. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అయితే వీటికన్నిటికీ కూడా చాలా బాగుండేటువంటి ఐటమ్ అన్నమాట. ఈ ఐటెంలో ఈ డిజైన్ మనం చూస్తే రాయల్ బ్లూ కలర్కి ఎల్లో అండ్ పింక్ ఉన్నటువంటి ఇక్కత్ డిజైన్తో బాడీ అంతా కూడా మనం ఇస్తూ పైనిచ్చినటువంటి బార్డర్స్ ఏదైతే ఉన్నాయో, పైన కింద ఇచ్చినటువంటి బార్డర్ రెడ్ కలర్ బార్డర్ అనేది దీనికి కాంబినేషన్గా ఇచ్చాం. పైన ఇచ్చినటువంటి బార్డర్ రెడ్ అయితే రెడ్ బార్డర్ ఇస్తూ కింద ఇచ్చినటువంటి బార్డర్ ఒక 12 ఇంచ్ ఉన్నటువంటి కంచి కడ్డీ బార్డర్ అంటామండి. అటువంటి దీనిలో వచ్చేసి కంచి కడ్డీ బార్డర్ అంటారు. అటువంటి బార్డర్ని మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఇది మనకి బార్డర్స్ టూ సైడ్ కూడా. అయితే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు వచ్చేసి మనం చూస్తే సింపుల్గా ఒక టిష్యూ లైన్స్తో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి పళ్ళు డిజైన్. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి టూ సైడ్ మనకి ఉన్నటువంటి బార్డర్స్తో కాంట్రాస్ట్ అయినటువంటి రెడ్ కలర్ కాంట్రాస్ట్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్లాత్ మనం ఇంతకుముందు చెప్పినట్టు డబల్ వార్ప్ కాబట్టి వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అంటే క్లాత్ అనేది కొన్ని క్లాత్స్ లైట్గా ఉన్నాయనుకోండి, వర్క్ చేసినప్పుడు పిగిలిపోవడం అనేది ఉంటుంది. కానీ ఈ క్లాత్ అనేది హెవీ క్లాత్ కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మంచి క్వాలిటీతో వచ్చినటువంటి ఇది కాబట్టి ఇటువంటి శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,440 రూపీస్లో మనము ఈ శారీ ఇస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. ఇక్కత్ పట్టులోనే ఇప్పుడు చూసేటువంటి ఇక్కత్తులోనే ఇంకొక డిజైనర్ వేర్ శారీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇది. ఇందులో మనం చూస్తే ఇది వచ్చేసి మనకి ఎల్లో, మంచి లెమన్ ఎల్లో కలర్కి బ్లాక్ కలర్ బార్డర్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అని చెప్పచ్చు ఇస్తున్నాం. మిడిల్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ డిజైన్కి ఫ్లవర్ డిజైన్, ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఇక్కత్తులోనే మనకి ఈ ఫ్లవర్స్ అనేది వస్తుంది. ఇది మనకి మిడిల్ పార్ట్లో వచ్చేటువంటి వెరైటీ అనమాట. దీని పైన ఇచ్చినటువంటి బార్డర్ మీరు చూస్తే రెడ్ కలర్ అయినటువంటి కడ్డీ బార్డర్ అనేది మనం ఇస్తున్నాం. ఇది షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డరు. అలాగే కింద ఇచ్చినటువంటి బార్డర్ స్కర్ట్ బార్డర్ అండి. మనకి బ్లాక్ కలర్ మీద పికాక్ డిజైన్స్తో చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కత్తులో ఇటువంటి డిజైన్స్ రావడం అంటే చాలా కాస్ట్లీ పడినట్టేనండి. ఇక్కత్తులో ఇటువంటి డిజైన్స్ రావడం అంటే చాలా ఇదన్నమాట. చేత్తో నేయడం ఎంత కష్టంగా ఉంటుందంటే ఇదంతా కూడా హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ అండి. ప్రతి పోగు కూడా లెక్కలోకి వస్తేనే ఈ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ అయినటువంటి రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చినాము. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడొచ్చు. పళ్ళులో కూడా మనకి బార్డర్లో ఇచ్చినటువంటి బర్డ్స్ డిజైనే మనం ఇక్కడ కూడా ఇస్తున్నాం. ఇక్కడ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ పళ్ళులో కూడా ఇస్తున్నాము. చక్కటి కలర్, రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అని చెప్పాలి మనకి. రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఇది వచ్చింది. బార్డర్స్ కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు టూ సైడ్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఉంటుంది కాబట్టి చక్కటి వర్క్ చేయించుకోవచ్చు. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుని కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ ఇక్కత్ పట్టులో వస్తున్నటువంటి మరొక వెరైటీ అనమాట ఇది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ డిజైనర్ వేర్ ఇక్కత్ శారీ వచ్చేసి మనకి 11,780 రూపీస్లో మనకి వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి పైన మనం ఇస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇవే కాకుండా స్టోర్స్కి విజిట్ చేస్తే ఇలాంటి వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి దీంట్లో కలర్స్ అనేది అవైలబుల్ ఉండవండి. ప్రతి ఒక్కటి కూడా ఒక డిజైనర్ పీస్లో ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇవే శారీస్ కావాలి అన్నా కూడా మీరు బుక్ చేసుకోండి, లేదా డిఫరెంట్ వెరైటీ చూడాలనుకుంటే మన స్టోర్కి వచ్చి విజిట్ చేసి చూడొచ్చు మీరు. ఈ శారీ మనం చూద్దాం. ఇది ఇక్కత్ డిజైన్లో మనకి కంప్లీట్ ఒక చెక్స్ డిజైన్ అనేది ఇస్తూ దాంట్లో జరి చెక్స్తో మనం డిజైన్ చేసామని ప్యాటర్న్ అనమాట.
ఇవన్నీ కూడా కంచి చెక్స్ అంటారు మనకి కలరింగ్లో కంచి చెక్స్ అంటారు ఇది. ఇందులో మనకి ఇచ్చినటువంటి బూటీస్ మనం చూస్తే ఒక రౌండ్స్ రుద్రాక్ష బూటీ స్టైల్లో మనకి ఇక్కత్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తూ దీనికి ఇచ్చినటువంటి బార్డర్ మనకి లెమన్ కలర్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ జరీ మంచి కడ్డీ బార్డరు లెమన్ కలర్ గోల్డెన్ కలర్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్తో మనం ఇస్తున్నాము. ఇది టూ సైడ్ కూడా సేమ్ స్టైల్లోనే ఈ బార్డర్ అనేది ఉంటుంది. ఇది మనం చూసేది పైన వచ్చినటువంటి బార్డర్ అండి, అలాగే కింద వచ్చేటువంటి బార్డర్ మనం చూస్తే సేమ్ స్టైల్లోనే ఈ బార్డర్ కూడా ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే దీంట్లో పళ్ళు కూడా మనం చూడొచ్చు, చెక్స్ ఓన్లీ చెక్స్ అండ్ టిష్యూ స్టైల్లో పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది. అలాగే దీని బ్లౌజ్ కూడా మనం చూస్తామండి, బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీటు ఎల్లో కలర్ షేడ్లో జరి చెక్స్ వస్తూ టూ సైడ్ కూడా బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. మనకి మంచి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ మనకి 9160 రూపీస్లో వస్తుంది. నెక్స్ట్ శారీ మనం అనేది చూస్తాం, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఎవరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ వచ్చేసి మనకి మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ ఇస్తున్నాం. అందులో వచ్చేటువంటి జరీ చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చినటువంటి సింబల్ మనకి చాలా చక్కగా పింక్ అండ్ ఎల్లో కలర్ ఆటిన్ సింబల్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నామండి. ఇది వచ్చి మనకి ఫుల్ శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఇస్తూ పైన ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉన్నటువంటి జరీ టిష్యూ బార్డర్ అనేది ఇస్తున్నాం. ఇది పైన వచ్చేటువంటి బార్డర్, కింద ఇచ్చేటువంటి బార్డర్ మనకి ఇటువైపు కింద వైపు వచ్చేటువంటి బార్డర్ మనం చూస్తే టిష్యూతో వచ్చినటువంటి ఇక్కత్ బార్డర్ చూడొచ్చు. దాని మీద ఇచ్చినటువంటి పీకాక్ డిజైన్స్ చాలా అందంగా డిజైన్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇచ్చినటువంటి డిజైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డిజైనర్ స్టైల్లో మంచి డిజైనర్ మంచి నేత నేసే వాళ్ళ దగ్గర నుంచి మనం తయారు చేసినటువంటి వెరైటీస్ అన్నమాట ఇవి. ఇందులో మనకి ఇచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి ఒక టిష్యూ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నామండి. అలాగే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి చెక్స్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ కూడా. దీంట్లో మనం బార్డర్లో చూపించినటువంటి బార్డర్స్ అనేది ఉంటాయి, మనం మంచి బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ మనకి 9820 రూపీస్లో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మరొక డిజైన్ కూడా మనం చూస్తాం. ఇక్కత్ పట్టు అనేటప్పటికల్లా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది వస్తూనే ఉన్నాయండి. అందులో వచ్చేటువంటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనం చూస్తే టిష్యూతో వచ్చినటువంటి డిజైన్. ఇక్కత్తులో కూడా మనకి టిష్యూస్ అనేది వస్తుందండి, టిష్యూ పట్టుతో వస్తుంది. ఇది వచ్చి మనకి చూడండి, ఈ ఇక్కత్తులో ఒకటి రెండు రకాలు ఇంకొక డిజైన్ కూడా ఉందండి. మనకి రాజ్కోట పటోలా అని వస్తుంది. ఇది వచ్చేసి మనకి అహ్మదాబాద్ దగ్గర నుంచి వస్తుంది అనమాట రాజ్కోట పటోలా. అయితే అందులో ఇచ్చేటువంటి డిజైన్ అనేది మనం అది కూడా ఇక్కత్ డిజైనే, కానీ పర్టికులర్గా దానికంటూ ఒక సపరేట్గా కొన్ని డిజైన్స్ అనేది ఉంటాయన్నమాట ఈ రాజ్కోట పటోలా. ఆ పటోలా డిజైన్ని మనం ఇక్కడ ఈ పోచంపల్లి డిజైన్లో ఇక్కత్ శారీలో మనం యూస్ చేయడం జరిగింది. ఇందులో ఇచ్చేటువంటి డిజైన్ మనం చూడండి, ఆఫ్ వైట్ మీద అంటే క్రీమ్ కలర్ మీద కంప్లీట్ గోల్డెన్ జరీ టిష్యూ అనేది వస్తుంది. పార్టీ వేరు చాలా చక్కగా ఉంటుందండి, నైట్ పార్టీస్కి వాటికంతా కూడా చాలా చక్కగా ఉన్నటువంటి వెరైటీ అన్నమాట ఇది. ఫుల్ శారీ అంతా కూడా ఈ ఇక్కత్ డిజైన్ అనేది ఉంటుంది, ఫుల్ శారీ అంతా కూడా టిష్యూతో ఉంటుంది. దీనికి ఇచ్చేటువంటి బార్డర్స్ మనం చూడ బోత్ సైడ్ మనకి రెడ్ కలర్ విత్ కడ్డీ బార్డర్తో ఉంటుందండి. ఇది పైన వచ్చేటువంటి బార్డర్ అయితే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా సేమ్ స్టైల్లోనే ఉంటుంది ఇది. అలాగే దీంట్లో పళ్ళు అనేది మనం చూడొచ్చు, ఇక్కత్ జరీ టిష్యూ పళ్ళు అనేది మనం ఇక్కడ ఇస్తున్నాము. ఫుల్ 1 మీటర్ ఉన్నటువంటి పళ్ళుతో చాలా గ్రాండ్గా ఉంది ఈ శారీ అనేది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనం చూస్తే చాలా చక్కటి బ్లౌజ్ అండి, టిష్యూతో వచ్చేటువంటి ఈ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ మనకి 11520 రూపీస్లో ఇస్తున్నామండి. నెక్స్ట్ ఇక్కత్ డిజైన్లో వస్తున్నటువంటి నెక్స్ట్ శారీ అనేది మనం చూస్తున్నాం. ఈ శారీలో వచ్చేసి మనకి నెమలి పింఛం కలర్కి నెమలి బూటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. పింక్ అండ్ నెమలి పింఛం కలర్ మిక్స్ అయినటువంటి కలర్ షేడ్ అనమాట ఇదంతా కూడా ఇది. ఇందులో మనకి చూడొచ్చు ఫుల్ శారీ అంతా కూడా మనకి జరీ చెక్స్ ఇస్తూ మంచి మిడిల్ కలర్ అంతా కూడా నెమలి పింఛం కలర్ అటువంటి కలర్ కాంబినేషన్. దానిపైన ఇచ్చినటువంటి పికాక్ డిజైన్ చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగానే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బార్డర్స్ టూ సైడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి పైన ఇచ్చేటువంటి బార్డర్ అండి, ఇది బార్డర్లో కూడా కలర్ మనం చెప్పాలి పింక్ అండ్ రెడ్ మిక్స్ అయినటువంటి డబుల్ షేడ్ అయినటువంటి బార్డర్ అనమాట ఇది. ఇది మనకి పైన వచ్చేటువంటి బార్డరు, కింద ఇచ్చేటువంటి బార్డర్ వచ్చేసి మనకి కంచి కడ్డీ బార్డర్ విత్ టిష్యూ బార్డర్ మీద ఇచ్చేటువంటి పికాక్ డిజైన్తో చాలా డిఫరెంట్గా ఉండేటట్టు డిజైన్
చేసినటువంటి వెరైటీ అన్నమాట ఇదంతా కూడా. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడొచ్చండి, పింక్ అయిన పింక్ పళ్ళు విత్ చక్కటి టిష్యూతో ఉన్నటువంటి పళ్ళు డిజైన్, అందులో వచ్చేటువంటి ఇక్కత్ డిజైన్తో మనం పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇస్తున్నాము. ఇందులో వచ్చేటువంటి బ్లౌజు చూస్తే మనకి పింక్ బ్లౌజు మిడిల్ అంతా కూడా చెక్స్ డిజైన్ టూ సైడ్తో ఉన్నటువంటి బార్డర్స్తో చాలా చక్కటి బ్లౌజు డిజైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ బ్లౌజులో ఉంది. కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ శారీ మనకి 11,920 రూపీస్లో మనకు వస్తుంది. ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ, డబల్ వార్పు డబల్ ఇక్కత్తో వచ్చేటువంటి డిజైనర్ వేర్ శారీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా మనం ఇక్కత్ డిజైన్లో చూస్తాము. ఇది మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం డిజైన్ చేసినటువంటి వెరైటీ అనమాట. ఇది శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్స్లో మాత్రం మనము రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేయడం జరిగిందండి ఈ శారీస్లో. ఇప్పుడు ఈ శారీ చూద్దాం. మనం వచ్చేసి మనకి ఇంతకుముందు చెక్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఇప్పుడు శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇస్తూ దీంట్లో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇక్కత్ డిజైన్లో మనం ఇవ్వడం జరిగింది. ఇంత కూడా మనకి మిడిల్ అంతా కూడా ఇదే విధంగా ఇస్తాము. పైన ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ అనేది మనకి పైన ఇస్తున్నాము. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ చూస్తే మనకి బ్లూ అండ్ పింకిష్ కలర్తో, రెడ్డిష్ పింక్ అంటాము, ఆ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఇస్తున్నాం అనమాట. ఇదంతా కూడా మనకి బార్డర్ మీద వచ్చేటువంటి డిజైన్. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా గ్రాండ్గా ఉంటుంది. దీంట్లో ఇచ్చేటువంటి పళ్ళు మనకి టిష్యూ స్టైల్లో వచ్చేటువంటి పళ్ళు అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది మనకి పళ్ళు డిజైన్ వచ్చేటువంటి వెరైటీ. అలాగే దీంట్లో మనకి బ్లౌజ్ కూడా మనం చూస్తాము. ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ టూ సైడ్ బార్డర్స్ అనేది ఇస్తున్నారండి. వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లా ప్లెయిన్ ఇచ్చినప్పుడు వర్క్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,710 రూపీస్లో మనకి ఈ శారీ వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కత్తులో వచ్చేటువంటి డిఫరెంట్ వెరైటీస్. ఇవే కాదండి, చాలా మోస్ట్ బ్యూటిఫుల్ వెరైటీస్ అన్నీ కూడా ఇందులో వస్తున్నాయి ఇక్కత్తులో చాలా. దీంట్లో అయితే మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేయాలి, దాని ధర చెక్ చేయాలి, అలాగే దాంట్లో ఉన్నటువంటి డబుల్ ఎక్కత్త సింగిల్ ఎక్కత్త అనేది చెక్ చేసి కొనుక్కోవాలి. శారీస్ అన్నీ కూడా వెయిట్ పరంగా ఒకటేగా ఉంటాయి, డిజైన్ పరంగా చూడడానికి ఒకటే ఉంటుంది, కానీ సింగిల్ ఎక్కత్త డబుల్ ఎక్కత్త దాని ధర కరెక్టా కాదనేది చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు దివస్, మనం చూపించినటువంటి ఇక్కత్ డిజైన్లో వచ్చేటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇలాంటి కొత్త డిజైన్స్ న్యూ డిజైన్స్ రెగ్యులర్గా మీరు చూడాలి అంటే మన విజయ బ్రదర్స్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు ఒకసారి టచ్ చేస్తే మీకు రెగ్యులర్గా మన దగ్గర నుంచి వచ్చేటువంటి వెరైటీస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఎవరైనా ఇళ్లలో సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మన దగ్గర హోల్సేల్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు వచ్చి హోల్సేల్లో కావాల్సినటువంటి వెరైటీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళా కలుద్దాం. ఓకే, బాయ్.